దెబ్బ తగులుతుంది. అమ్మా, ఉయ్యాలా. పీకు, నువ్వు అక్కడవే ఊగుతున్నావా? టూకీని కూడా కూర్చోబెట్టని. నానా, టూకీ ఉయ్యాలా కూర్చోలేదు. బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమవుతుంది. అలాగా అయితే సరే, నువ్వు టూకీని నీతో పాటు కూర్చోబెట్టుకొని ఊగు. కానీ అది మరి. పీకు, ట్రై చెయ్యి. చూడు, నేను చెప్పాను కదా చోటు లేదని. ఓహో, పీకు పద, ఈసారి ఇద్దరు కూర్చోండి. పీకు, టూకీని ఇలా పట్టుకో. ఇంకా టూకీ, నువ్వు ఇంకో చేత్తో ఉయ్యాలని పట్టుకో. అంతే, బ్యాలెన్స్ అయిపోయింది. పదండి, పాపా ప్యారి ఇంకా నేను ఇద్దరం కలిసి మీ ఇద్దరు ఉయ్యాల ఊపుతాం. మేఘం టూకి, వద్దు టూకి, రేజర్ పెట్టుకోకు, చెయ్యి కోసుకుంటుంది. సరే అమ్మ ప్యారి, ఇంకా బజారుకి వెళ్ళి సామాను తీసుకొద్దాం. పీకు, ఇంట్లోనే ఉండు, ఇక టూకీని జాగ్రత్తగా చూసుకో. మేము వెంటనే వచ్చేస్తాం. సరే అమ్మా. సరే. నేను కూడా కొంచెం గడ్డం డిస్కౌంట్ చేస్తాను. వద్దు వద్దు టూకి, ఇది పిల్లల కోసం కాదు. మేమే కూడా కాదు. మీరిద్దరూ దూరం నుంచి చూడండి, సరేనా? ముందు కొద్దిగా నెరగా, తర్వాత నెమ్మదిగా గడ్డానికి రాసుకోవాలి. ఎంత సాఫ్ట్ సాఫ్ట్ గా ఉందో. మేము వచ్చేసాం. అరే, ఇంత త్వరగా వచ్చేసారు. పీకు, ఏంటి అల్లరి చేస్తున్నావా? టూకీ ఎక్కడుంది? తన బాత్రూమ్ లో ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. టూకీ బహుశా బయటకు వెళ్ళిపోయిందేమో. టూకీ బెడ్రూమ్ లో ఉందా? టూకీ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు.
ఇది ఎవరు? అరే, టూకీ ఎక్కడుంది? ఇక్కడుంది. టూకీ, నీకు చెప్పాను కదా నిన్ను షేవింగ్ క్యాన్ని ముట్టుకోవద్దని. అదా విషయం ఇదన్నమాట. పీకు, షేవింగ్ పిల్లలాడుకునే ఆట కాదు. సారీ నాన్నా. పీకు టూకీ ఆడారు గడ్డమాట. నురగల నుంచి బయటికొచ్చింది టూకీ ప్యారీ.